వారికి కారణం ఏంటంటారు? ముందుగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సరే, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అని అంటే రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదైతే మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో వారికి రిలేటివ్స్ అని సంథింగ్ బయటకు వస్తూ ఉంది. సో రాజకీయం ఏదైనా అక్కడ ఒక ప్రాణం బలైంది. ఆ ప్రాణం ఎందుకు పోయింది అనేది వాళ్ళకు వాళ్ళుగా చిత్తశుద్ధితో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఏం చెప్పారు అంటే ఏదో ఒక రాత్రి చనిపోయింది మాతోటి కాలేదు అని చెప్తారని వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ చెప్పారు. చెప్పినట్టే 9 దాదాపు 9 తర్వాత చనిపోయిందని బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పేది ఏంటంటే 5 డేస్ శవానికే ట్రీట్మెంట్ చేసినని చెప్తా ఉన్నాడు. అంటే శవానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జ్ తోటి ఖచ్చితంగా ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది. అర్ధరాత్రి పోస్ట్ మార్టం అయిపోతుంది, ఎంబడే అక్కడికి వెళ్ళిపోతుంది, అంతిమయాత్ర కూడా అయిపోతుంది. అంటే విద్యార్థులు కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మహిళలు మీరు పోరాటం చేయాలా, ఇట్లా ప్రాణాలు బలి తీసుకుంటే మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో ఆశలు పెట్టుకొని అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రైల్వే డిపార్ట్మెంట్లో తను ఒక ఏఎస్ఐ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ తండ్రి అంటే ఒక పోలీస్కే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతలేదు అని అంటే సామాన్యునికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇది ఎవరు ఆలోచించుకోవాలి? వ్యవస్థ లోపం కాదా? ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టి ఎవరన్నా ప్రశ్నిస్తే తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఎందుకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లెక్క ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇట్లా చిల్లర వ్యవహారాలు చేసే? అంటే దీన్ని ఒకటే కోణంలో కాదు మేడం, ఈరోజు డ్రగ్స్ సేలింగ్ కానీ గంజాయి కానీ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు డ్రగ్స్ తీసుకోవడానికి గంజాయి తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు అనేది వ్యవస్థ ఆలోచించుకోవాలా? ఇది తెలంగాణ రాష్ట్రంలో చాలా సిగ్గుచేటు. ఒక ఆ ఒక్క కోణమే కాదు, అదే వరంగల్లో ఇంకొక అమ్మాయి కూడా చనిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు జరుగుతుంది? ఇది మీ వ్యవస్థ లోపం కాదా? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, గుడ్లు బీకేస్తాము అమ్మాయిల చూస్తే. ఈరోజు ఏం బీకినావు? ఈరోజు సైఫ్ది ఏం బీకినో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏం బీకిరు? అంటే మహిళ ఇప్పుడు సామాజికంగా సోషల్ యాంగిల్లో మీరు వ్యవస్థకు న్యాయం చేయాలా? రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ పోలీసుల వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసుల వైఫల్యం సీరియస్ గా తీసుకుని కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళు సీరియస్నెస్ గా తీసుకొని ముందుకు పోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా జరగాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఎంబడే రియాక్షన్ తీసుకుంటే వాడిని తీసుకుపోయి లోపడైతే వేరే ఏం ర్యాగింగ్ కాదు, ఇది హెరాస్మెంట్. వాడెవడో ఎవడైనా సరే, నేను స్టూడెంట్స్ అనేది మీరు చదువుకోవడానికి బడికి పోయేది చదువుకోవడానికి, నేను కూడా ఒక విద్యార్థిగా చెప్తున్నా. సరే, నేను సోషల్ యాక్టివిస్ట్గా రావచ్చు కానీ ఒక విద్యార్థిగా చెప్తున్నా. సో మనం పోయేది చదువుకోవడానికి, మన చదువు వ్యవస్థకు ఉపయోగపడాలా? ఆ వ్యవస్థను ఎట్లా రూపుదిద్దాలనేది ఉపయోగపడాలా? అన్యాయం చేసినోడిని పండబెట్టి తొక్కినా పర్లేదు కానీ మహిళలకు నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు గట్టిగా ఉండండి, పోరాటం చేయండి. మీరు వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలా? మీరే ఇట్లా తగ్గితే రేపటి తరానికి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఒక తండాల నుంచి ఎంతో కష్టపడి వాళ్ళ నాన్న చెప్పిండు, మెరిట్ స్టూడెంట్స్ నా బిడ్డలు, ఏ ఒక్క రోజు కూడా నేను ఒక రూపాయి ఖర్చు పెట్టలే అని. అంటే ఎంత ఆవేదన ఉంటుంది ఆ తండ్రికి. మీరు స్టూడెంట్స్గా చదువుకోవడానికి పోయినప్పుడు చదువుకోవాల్సిన బాధ్యతగా చదువుకోవాలా? ఏవో చిలిపి చేష్టలు ఉంటాయండి కాలేజీలలో, చూసుకుంటూనే వస్తున్నాం. కానీ మరీ ఇంత హెరాజ్ ర్యాగింగ్ ఉండొచ్చు, అది ఎంత సరదాగా ఉంటుంది. అట్లా చేయడం అనేది కాలేజ్ లైఫ్లో అది కామన్. కానీ దీన్ని ఒక హెరాజ్మెంట్, ఒక ప్రాణం పోయింది. ఇలా దీని వెనక మేము రాజకీయం మాట్లాడతాం. ఇప్పుడు అన్న వాళ్ళైనా మేమైనా రాజకీయం చేసలేం దీన్ని. కానీ ఎవడో రాజకీయ నాయకుడు ఉన్నాడట దీని వెనకాల, వాడు బయటకు వచ్చి విచ్చలవేడిగా తిరుగుతున్నా అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యమే. వ్యవస్థ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా, ఇటువంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా చట్టబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం. అండ్ ఇంకోటి, వాళ్ళ ఫాదర్ కూడా ప్రిన్సిపాల్ ని కానీ అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడిని వాళ్ళని సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలా? ఒక డాక్టర్ అంటే ప్రాణం పోస్తాడండి, ప్రాణం తీసే స్థితికి తెచ్చినా ఇలా హెచ్ఓడి ప్రిన్సిపల్? మన మనుషులేనా వీళ్ళు? ఎవరైనా తల్లికే పుట్టిరు కదా, నీకు అక్కనో చెల్లెనో ఉంటది కదా. ఎవరైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మంచి చెప్పడానికి ముందుండాలా, ఖచ్చితంగా చెడును ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఏదైతే న్యాయం ఖచ్చితంగా జరగాలి. రైట్.